హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యన మన ఛానల్లోని ఏపీ ఈసెట్ సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. అయితే అందులోని ఫీజ్ రిమర్స్మెంట్, అంటే ఫీజ్ గవర్నమెంట్ మనకి ఎలా పే చేస్తుందో అనే వీడియో చేశాను. అయితే చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ ర్యాంకర్ అంటే ఏంటి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. దీనికి నేను కామెంట్ చేస్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. దీనికోసమనే నేను ఒక సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతకుముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ఎడ్యుకేషన్ అయినా ఇంకేవైనా ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ప్రతిదానికి నేను గ్యారంటీ మీకు ఒక వీడియో చేసి పెడతాను. అలాగే ఏవైనా నా అంటే నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అలాగే రెక్టిఫై చేసుకోవడానికి కామెంట్ అనేది చాలా మంచిగా చేయండి. అంటే బ్రదర్, ఈ చిన్న మిస్టేక్ ఉంది ఈ వీడియోలో, ఇది క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అని నీట్గా నాకు చెప్పండి. అంతే కొద్ది ఏమి హార్ష్గా కామెంట్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే మెయిన్గా మనకి ఏపీ ఈ సెట్లో 2 ర్యాంక్స్ అనేవి ఉంటాయి. వాటి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, మరొకటి బ్రాంచ్ ర్యాంక్. చూడండి ఫ్రెండ్స్, ఫీజ్ రిమర్స్మెంట్లో 3 సీట్ రావాలంటే ఆ స్టూడెంట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బిలో 1000, అంటే 1000 అని కాదు 1000 లోపల రావాలి. వస్తేనే గవర్నమెంట్ అనేది మనకి ఏ కాలేజ్ అయినా, అది ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా, మనకి ఫ్రీ సీట్ ఇస్తుంది, నాట్ ఏ బ్రాంచ్ ర్యాంక్. కొంతమంది బ్రాంచ్ ర్యాంక్ 1000 ప్రాడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటంటే నాకు బ్రాంచ్ ర్యాంక్ ఒక 900 వచ్చింది బ్రో, నాకు ఫ్రీ సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. బ్రాంచ్ ర్యాంక్ కాదు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది 1000 లోపు వస్తేనే మనకి గవర్నమెంట్ అనేది ఫుల్ ఫీజ్ అనేది పే చేస్తుంది. బ్రాంచ్ ర్యాంక్ అనేది 800 వస్తే పే చేయదు. చూడండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది బిలో 1000 రావాలి, నాట్ ఏ బ్రాంచ్ ర్యాంక్. బ్రాంచ్ ర్యాంక్ అనేది దేనికి యూజ్ అవుతుందో చెప్తా నాగండి. బ్రాంచ్ ర్యాంక్ అనేది మనం కౌన్సిలింగ్ వెళ్తాం, మనకి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ప్రతి కాలేజీలోని అలాట్మెంట్ చేస్తారు. అలాట్మెంట్లో ప్రతి కాలేజీలో మెకానికల్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్లో 18 సీట్స్ ఉన్నాయి. 18 సీట్స్ అనేవి ఎలా డివైడ్ చేస్తారంటే త్రూ బ్రాంచ్ ర్యాంక్ అనమాట. అంటే మన బ్రాంచ్ ర్యాంక్ యూజ్ చేసుకుంటూ మనకి సీట్ అనేది ఇస్తాడు. అది కూడా ఎలాగా, మన బ్రాంచ్ ర్యాంక్ అనేది ఒక 1500 పొంది ఉన్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన కాలేజ్ కట్ ఆఫ్ మార్క్స్ 1500 లోపు ఉన్నాయి. అంటే ఈ బ్రాంచ్ ర్యాంక్ హెల్ప్ తీసుకొని మనం మెకానికల్లో సీట్ తెచ్చుకోవచ్చు. బ్రాంచ్ ర్యాంక్ దేనికంటే మన పర్టికులర్ బ్రాంచ్ ర్యాంక్లోని చేరడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటారా, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఒకవేళ 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వస్తే మీకు ఫుల్ ఫీజు రిమర్స్మెంట్ దగ్గర యూజ్ అవుతుంది. అలాగే మనకి కౌన్సిలింగ్ ఎయిర్స్ ఇస్తాడు, కౌన్సిలింగ్ 1 నుంచి 1000 లోపు రావాలి. అంటే 1 నుంచి 1000 లోపు ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చారో వాళ్ళందరూ వస్తారన్నమాట. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, ఇక్కడ మనకి ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, దానికి సంబంధం లేదు. మీరు ఆ రోజు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు 1 to 1000 లోపు రండి అని అన్నప్పుడు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, అప్పుడు రావాలి. అంటే బ్రాంచ్ ర్యాంక్ని కన్సిడర్ చేయకుండా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ని కన్సిడర్ చేసుకొని కౌన్సిలింగ్కి వెళ్ళాలి. బ్రాంచ్ ర్యాంక్ ఎక్కడ కన్సిడర్ చేసుకుంటారు అంటే, మీరు ఎప్పుడైతే సి అలాట్మెంట్ అంటే కాలేజెస్ పెట్టుకుంటారో అక్కడ మాత్రమే మీకు బ్రాంచ్ ర్యాంక్ అనేది హెల్ప్ అవుతుంది. అంతే, ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది మీకు 1000 లోపు వస్తే ఫుల్ ఫీజ్ పేమెంట్ చేస్తుంది గవర్నమెంట్. అలాగే కౌన్సిలింగ్ దగ్గర మీరు కౌన్సిలింగ్ చేసుకోవడానికి ర్యాంక్ యూజ్ అవుతుంది. బ్రాంచ్ ర్యాంక్ అంటే మీకు ఆటోమేటిక్గా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు వస్తే బ్రాంచ్ ర్యాంక్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, అంటే 1000 లోపే వస్తుంది. ఇప్పుడు బ్రాంచ్ ర్యాంక్ మీకు 800 నుంచి 900 వచ్చింది అంటే మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ దగ్గర దగ్గరగా మీకు 1500 నుంచి 1500 లోపు ఉండొచ్చు అనమాట.
అప్పుడు మీకు ఫుల్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ రాదు. మీకు ర్యాంక్ ఎంత ఉండాలి, ఇంటిగ్రేటర్ ర్యాంక్ 1000 లోపు ఉండాలి, బ్రాంచ్ ర్యాంక్ కూడా 1000 లోపు ఉండాలి, అప్పుడే మనకి ఎట్టి ఫీజు అనేది ఫుల్ పేమెంట్ అవుతుంది. అది ఏ కాలేజ్ అయినా పర్లేదు, అది ప్రైవేట్ ప్రైవేట్ మన గవర్నమెంట్ ఎలాగిస్తుందంటే 1000 లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫుల్ ఫీజ్ పేమెంట్ చేస్తుంది. అంతకన్నా అంటే మనకి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 15,000, 1500, 2000, 3000 ఇలా వస్తాయి కదా, వీళ్ళందరికీ 35K మాత్రం పే చేస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఇంటిగ్రేటెడ్ కి బ్రాంచ్ ర్యాంక్ తేడా. ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి, మెయిన్ ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి కామెంట్లు ఏంటంటే నా బ్రాంచ్ ర్యాంక్ 800 వచ్చింది, నా ఫుల్ ఫీజ్ కట్టదా గవర్నమెంట్ అని అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు రావాలి, అలాగే బ్రాంచ్ ర్యాంక్ ఆటోమేటిక్ గా 1000 లోపే వస్తుంది. అంటే మనకి 1000 లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ వచ్చిందంటే గ్యారంటీ బ్రాంచ్ ర్యాంక్ అనేది 1000 లోపు ఉంటుంది. ఒకవేళ బ్రాంచ్ ర్యాంక్ అనేది 900 నుంచి 1000 లోపు ఉంది అంటే గ్యారంటీ మీకు ఇంటిగ్రేటర్ ర్యాంక్ 1000 ప్లస్ అయ్యే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలాగా అంటే ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ పెట్టుకెళ్ళాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎంత ఫీజు పేమెంట్ చేయాలి, అప్లై చేసిన తర్వాత ఇంకేమైనా ప్రాసెస్ ఉంటే ఏం ప్రాసెస్ చేయాలి, ఈజీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం ఎలా తీసుకోవాలో చెప్తాను. అలాగే ఇంకా మోర్ వీడియోస్కి మీరు గ్యారంటీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా నేను మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.